వెల్కమ్ టు విజన్ స్పీడ్ న్యూస్. దేశమంతా మిషన్ భగీరథ తెస్తాం, ఉచిత కరెంటు ఇస్తాం, విశాఖ ఉక్కిని జాతీయం చేస్తాం, రెండేళ్లలో వెలుగు చిరుకుల భారత్, త్వరలో బిఆర్ఎస్ ప్రధాన ప్రకటన, 2024లో బీజేపీ ఇంటికి మేం ఢిల్లీకి, ఖమ్మంలో బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జాతీయ శంఖనాదం. జనాభాలో చైనాను దాటేసిన భారత్, వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెల్లడి, 2050 నాటికి 162 కోట్లకు చేరుకోవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా. నేటి నుండి ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్, గ్రామ వార్డు సచివాలయాలు పాఠశాలలో ప్రత్యేక కౌంటర్లు, నేటి నుంచి 24వ తేదీ వరకు అవకాశం, 10 ఏళ్లుగా అప్డేట్ చేసుకుని వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు, రాష్ట్రంలో 80 లక్షల మంది వరకు ఉండవచ్చని అంచనా. 188 కాపాడుతున్న ప్రాణాలు నెలకు 1 లక్ష, గడువు సమయం కంటే ముందే ప్రత్యక్షం అవుతున్న అంబులెన్స్లు, గత ప్రభుత్వ హయాంలో కంటే పెరిగిన 188 వాహనాల సంఖ్య, 336 పాత అంబులెన్స్ల స్థానాల్లో కొత్తవి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు. ఉక్రెయిన్ లో ఘోర ప్రమాదం, కీవ్ నగర శివారులో కుప్పకూలిన హెలికాప్టర్, ఘటనలో ఉక్రెయిన్ హోంమంత్రి దుర్మరణం, మరో 16 మంది కూడా మృత్యువాత, మృతుల్లో 3 చిన్నారులు. 3 రాష్ట్రాల్లో ఎన్నికల నగర, 3 ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల, 12, 15, 15, 22 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2 మార్చిన కౌంటింగ్ ఫలితాల ప్రకటన, అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. ధర్మకారు దగ్ధం కేసులో షాకింగ్ నిజాలు, అమాయకుడిని వెతికి కారులో దగ్ధం చేశారు, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కుటుంబంతో కలిసి ప్లాన్, ధర్మ పన్నాగాన్ని పసిగట్టిన పోలీసులు. యాదాద్రీశుడిని దర్శించుకున్న నేతలు, కేసీఆర్ వెంటరాగా ప్రత్యేక పూజలు, దర్శనానంతరం వేదాశీర్వచనం చేసిన పండితులు, ఆలయ నిర్మాణం అద్భుతమని ప్రశంసలు, ఉదయం సీఎంలకు ప్రగతి భవన్ లో అల్పాహార విందు. హైదరాబాద్ లో భారత్ కివీస్ మొదటి వన్డే, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, 50 ఓవర్లతో 8 వికెట్లకు 349 పరుగులు, 149 బంతుల్లో 208 రన్స్ బాదిన గిల్, 19 ఫోర్లు 9 సిక్సర్లలో వీర విహారం. శ్రీహరికోటలో మరో విషాదం, ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ భార్య ఉరి వేసుకుని మృతి, ఇటీవల సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయిన సిఐ వికాస్ సింగ్, గంట వ్యవధిలోనే అడవిలో చెట్టుకు ఊరేసుకున్న కానిస్టేబుల్.